Hello YouTubers, welcome back to the tutorial. So మనం లాస్ట్ వీడియోలో డాకర్ నెట్వర్కింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ని చూసాం కదా. సో ఈ వీడియోలో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో ఈ డాకర్ నెట్వర్కింగ్ ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం. ఓకే, సో ఈ ట్యుటోరియల్ కోసం నేను బిల్డ్ చేసే అప్లికేషన్ ఏంటి అంటే ఒక విజిటర్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ ఏంటి అంటే మనం ఆ వెబ్ పేజ్ విజిట్ చేసిన వెంటనే మనకి ఆ వెబ్ పేజ్ విజిటర్ నంబర్ చెప్తుంది. ఓకే, సో ఎన్నిసార్లు ఆ పేజ్ విజిట్ చేశారో అకౌంట్ కనిపిస్తుంది అనమాట మనకి. సో బేసిక్ ఈ అప్లికేషన్ డిజైన్ చేయడానికి మనం ఏం చేద్దాము అంటే ఒక నోడ్ జేఎస్ అప్లికేషన్ ఉంటుంది అనమాట, అండ్ అది ఒక రెడిస్ సర్వర్ డేటాబేస్లో మనం నంబర్ ఆఫ్ విజిట్స్ని సేవ్ చేస్తాం. ఆ వాల్యూని రీడ్ చేసి సో మన యూజర్కి పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం బిల్డ్ చేసే సింపుల్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ని మనం ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేయొచ్చు అంటే, సో మనం కంటైనర్స్లో రన్ చేయాలి కదా డాకర్లో. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ. ఏంటి మన బేసిక్ ఐడియా ఏంటి అంటే ఒక డాకర్ కంటైనర్లో మన విజిటర్ యాప్ రన్ చేయొచ్చు అండ్ డేటాబేస్ సర్వర్ కూడా అందులో రన్ చేయొచ్చు. సో ఇది ఒక వే అనమాట అప్లికేషన్ డిజైన్ చేయడానికి. బట్ ఇలా డిజైన్ చేస్తే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది దానివల్ల. ఓకే, సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఒకవేళ నంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగారనుకోండి అప్లికేషన్కి, సో బేసికలీ ఏం చేస్తారు అంటే స్కేలింగ్ అంటారు అనమాట. అప్లికేషన్ స్కేలింగ్ చేస్తారు ఎందుకు, ఆ లోడ్ని మేనేజ్ చేయడానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి మనం 3 కంటైనర్స్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఓకే, అండ్ దెన్ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతాం ఎందుకు అంటే మనకు వచ్చే రిక్వెస్ట్లు అన్నిటినీ ఈ డిఫరెంట్ కంటైనర్స్కి రూట్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఒక ఫస్ట్ యూజర్ వచ్చాడు, ఆ ఫస్ట్ యూజర్ యొక్క రిక్వెస్ట్ ఈ కంటైనర్కి వెళ్ళింది. ఓకే, ఈ కంటైనర్లో రెడిస్ సర్వర్ డేటాబేస్లో విజిటర్స్ వాల్యూ 5 ఉంది, సో అతనికి 5 కనిపిస్తుంది. ఇంకో యూజర్ వచ్చాడు, ఇంకో యూజర్ వచ్చి మన అప్లికేషన్ హిట్ చేస్తే యాక్చువల్గా రావాల్సింది ఏంటి, వాల్యూ 6 కదా, బట్ ఆ రిక్వెస్ట్ ఈ కంటైనర్కి వెళ్ళింది. కానీ ఆ కంటైనర్లో రెడిస్ డేటాబేస్ వాల్యూ 25 ఉంది, సో వాటికి 25 కనిపిస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే ఈ కంటైనర్ ఐసోలేటెడ్, మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం, ఈ కంటైనర్లో జరిగింది ఏది పక్క కంటైనర్కి తెలియదు. ఓకే, సో మనం ఈ రెడిస్ డేటాబేస్లో ఉన్న వాల్యూ, ఈ రెడిస్ డేటాబేస్లో ఉన్న వాల్యూ తెలియదు అనమాట మన అప్లికేషన్కి. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే జనరల్గా మనం వాడే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అన్న రన్ చేయొచ్చు, బట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ కనెక్ట్ టు వన్ సింగిల్ డేటాబేస్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇప్పుడు రిక్వెస్ట్ ఏ కంటైనర్కి వెళ్ళినా కూడా అవన్నీ ఒకటే బ్యాక్ ఎండ్లో ఒకటే డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి వి విల్ నాట్ హ్యావ్ ఎ డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్. సో ఇప్పుడు 48 ఇక్కడికి వచ్చినప్పుడు 48 వస్తే 48, సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 49 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ యూజర్ ఇక్కడికి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసినా ఇక్కడ 49 కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే వీఆర్ రీడింగ్ ఫ్రమ్ ద సేమ్ డేటాబేస్. ఓకే, సో ఇది జనరల్గా ఫాలో అయ్యే ఆర్కిటెక్చర్. ఓకే, సో మన ఫైనల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండబోతుంది అంటే ఇలా ఉంటుంది. ఒక కంటైనర్లో మనం అప్లికేషన్ రన్ చేస్తున్నాం, మన వెబ్ అప్లికేషన్, ఇంకో కంటైనర్లో ఏమో డేటాబేస్ సర్వర్ రన్ చేస్తున్నాం అనమాట. సో ఈ స్ప్లిట్ ఎందుకు చేశాము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆర్కిటెక్చర్ స్కేలింగ్ ఇవన్నీ చెప్పాను అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఈ అప్లికేషన్ చూపిస్తాను కోడ్ ఇదంతా, ఆల్రెడీ నేను రాశాను అండ్ గిట్హబ్లో కూడా పోస్ట్ చేసి ఆ డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను. ఓకే, సో ముందు మనం ఈ అప్లికేషన్ని చూసి ఈ అప్లికేషన్ లోకల్లో రన్ చేద్దాం, దాని తర్వాత దీన్ని డాకర్లో ఎలా రన్ చేయొచ్చో చూద్దాం. సో లెట్స్ సీ ద అప్లికేషన్. ఓకే, సో ఇది నా అప్లికేషన్ విజిటర్ యాప్. సో మనం ముందు చూసిన నోట్ చేసే అప్లికేషన్స్లోనే 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, ప్యాకేజ్ డాట్ జేసాన్. ప్యాకేజ్ డాట్ జేసాన్లో ఏముంటుంది, డిపెండెన్సీస్ ఉంటాయన్నమాట. సో సేమ్ ముందులానే ఎక్స్ప్రెస్ మీద, ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ యాడ్ చేశాను. ఇంకా మనం ఈ అప్లికేషన్లో రెడిస్ డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి సో ఆ రెడిస్ క్లయింట్ కావాలి మనకి. ఓకే, ఆ రెడిస్ క్లయింట్ కోసం ఈ రెడిస్ డిపెండెన్సీ యాడ్ చేశాను అనమాట. ఓకే, సో రెండు లేటెస్ట్ వర్షన్సే కాబట్టి స్టార్ అని ఇచ్చాను ఇక్కడ వర్షన్ ప్లేస్లో. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే స్టార్టింగ్ స్క్రిప్ట్ అనమాట. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని రన్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ప్యాకేజ్ డాట్ జేసాన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏముందో చూద్దాం. సో ముందులానే ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ కావాలి కాబట్టి ఎక్స్ప్రెస్ డిఫైన్ చేశాను, రెడిస్ కావాలి కాబట్టి రెడిస్ డిఫైన్ చేశాను. ఓకే, అండ్ దెన్ మన అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మన అప్లికేషన్ స్టార్ట్ అయ్యే టైంలో మనం రెడిస్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి ముందు.
ఓకే, సో అదయ్యే వర్క్ ఇక్కడ జరుగుతుంది. సో ఒక క్లయింట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ రెడిస్ డాట్ క్రియేట్ క్లయింట్ అంటే ఒక క్లయింట్ని క్రియేట్ చేస్తుంది ఆ రెడిస్ డేటాబేస్కి. అండ్ ఆ క్రియేట్ క్లయింట్ అనే ఫంక్షన్కి ఏమేమి కావాలి అంటే టూ థింగ్స్, ఒకటేమో హోస్ట్ ఇంకోటేమో పోర్ట్. మన రెడిస్ సర్వర్ ఏ హోస్ట్లో రన్ అవుతుందో ఆ హోస్ట్. సో ప్రెసెంట్లీ నేను లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నా కాబట్టి, ఐ మీన్ నా లోకల్ మెషిన్లో రన్ చేస్తున్నా కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇచ్చాను. అండ్ రెడిస్ సర్వర్ ఆల్వేస్ 6379 అనే పోర్ట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి పోర్ట్ 6379 అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటి, మన అప్లికేషన్ని ఓపెన్ చేస్తే ఏం జరగాలో అని చెప్పేసి కోడ్ ఇక్కడ ఉందన్నమాట. సో మన అప్లికేషన్ పేజ్ ఎవరన్నా రిక్వెస్ట్ హిట్ చేయగానే ఫస్ట్ ఏమవుతుంది, డేటాబేస్ నుంచి మనం ఆ విజిటర్స్ అనే ఇది రీడ్ చేస్తాం. ఓకే, సో ఈ విజిటర్స్ అనే వేరియబుల్లో మనం నెంబర్ ఆఫ్ విజిటర్స్ని సేవ్ చేస్తున్నాం, డేటాబేస్ నుంచి వాల్యూ రీడ్ చేస్తాం. ఈ వచ్చే వాల్యూ స్ట్రింగ్లో వస్తుంది అనమాట మనకి. సో అందుకే దాన్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఈ పార్స్ ఇంట్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ని తీసుకొని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఆ వాల్యూని నేను ఇంకో దాంట్లో సేవ్ చేసుకుంటున్నాను ఒక లోకల్ వేరియబుల్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ ఇదే మన ఫస్ట్ విజిటర్ అనుకోండి, డేటాబేస్లో ఏ వాల్యూ ఉండదు కదా. సో అప్పుడు ఏంటి, ఇది ఎంప్టీ ఉంటుంది. సో మనం ఇది ఎంప్టీగా కన్వర్ట్ ఎంప్టీని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే మనకి ఇక్కడ నాట్ ఏ నంబర్ అని చెప్పి ఒక వాల్యూ వస్తుంది అనమాట, ఎన్ఏఎన్ అని వస్తుంది జావా స్క్రిప్ట్లో. దాని మీనింగ్ ఏంటంటే అది ఒక ఇన్వాలిడ్ నంబర్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఈజ్ నాన్ అంటే ఈజ్ నాట్ ఏ నంబర్ అని చెక్ చేస్తున్నాం, అది ఒకవేళ ఇన్వాలిడ్ నంబరా అని చెక్ చేసి, ఇన్వాలిడ్ నంబర్ అంటే ఏంటి, దాని మీనింగ్ వీడే ఫస్ట్ విజిటర్ అన్నట్టు. సో అందుకే ఆ కరెంట్ విజిటర్స్కి 1 అసైన్ చేస్తున్నాం. అండ్ దెన్ లేదు అనుకోండి, నార్మల్గా ఇంకా రెస్పాన్స్ సెండ్ చేసేయచ్చు అనమాట విజిటర్కి. ఓకే, అండ్ దీని తర్వాత ఏంటి, ఇప్పుడు ఒక విజిటర్ యాడ్ అయ్యాడు కాబట్టి వీ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద వాల్యూ ఇన్ డేటాబేస్. డేటాబేస్లో ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట నంబర్ ఆఫ్ విజిటర్స్ని. అండ్ ఫైనలీ ఏంటి, మన అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ సో అండ్ సో పోర్ట్లో స్టార్ట్ అవుతుంది, జస్ట్ లాగ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సింపుల్గానే ఉంది కదా అప్లికేషన్. దీన్ని మనం లోకల్లో రన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు డేటాబేస్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మన అప్లికేషన్ స్టార్ట్ అయ్యే టైంలోనే ముందు డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఒకవేళ డేటాబేస్ డౌన్ ఉందనుకోండి, మన అప్లికేషన్ స్టార్ట్లోనే ఫెయిల్ అవుతుంది అనమాట, బికాస్ ఇట్ కుడెంట్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. సో లెట్ స్టార్ట్ అ రెడిస్ డేటాబేస్. సో నా లోకల్లో రెడిస్ స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ రెడిస్ సర్వర్ అని టైప్ చేస్తే అవుతుంది. సో రెడిస్ ఇస్ రన్నింగ్, రెడిస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి మన ఇంకో ట్యాబ్లో, మన అప్లికేషన్ ఫోల్డర్లోనే ఉన్నా నేను విజిటర్ యాప్లోనే. సో మన ఇండెక్స్ డాట్ జేఎస్, ప్యాకేజ్ డాట్ జేఎస్ అని రెండు ఉన్నాయి. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఎన్పిఎం ఇన్స్టాల్, మన డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి. ఓకే, ఎన్పిఎం ఇన్స్టాల్ అయిపోయింది. సో ఈ వార్నింగ్స్ మనం మర్చిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు దాంతో. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం లిస్ట్ చేసి చూస్తే మనకి ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ వచ్చింది, రైట్? సో దాని మీనింగ్ ఏంటి అంటే డిపెండెన్సీ అన్ని డౌన్లోడ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఎన్పిఎం స్టార్ట్. సో మన అప్లికేషన్ స్టార్ట్ అయింది, 9999లో స్టార్ట్ అయింది, మనకి మెసేజ్ వచ్చింది. సో నెక్స్ట్ వెళ్ళి మనం మన అప్లికేషన్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. లోకల్ హోస్ట్ 9999. సో ఇదే నేను ఫస్ట్ విజిటర్ కాబట్టి నాకు వాల్యూ 1 వచ్చింది, రైట్? సో ఇప్పుడు నేను పేజ్ రీలోడ్ చేసే కొద్దీ నాకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో జస్ట్ మనం వెళ్ళి డేటాబేస్లో ఆ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నా లోకల్లో రెడిస్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అంటే రెడిస్ సిఎల్ఐ వాడచ్చు అనమాట నేను. సో రెడిస్ సిఎల్ఐతోని నా లోకల్లో ఉండే రెడిస్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. అండ్ విజిటర్స్ అనే వేరియబుల్ మనం సేవ్ చేసాం కాబట్టి గెట్ విజిటర్స్. సో వాల్యూ చూడండి 9, అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్ రీలోడ్ చేస్తే నాకు 9 రావాలి. సో నాకు 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ విజిటర్స్ వేరియబుల్ని చూస్తే నాకు 10 అయింది అనమాట. సో మన అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఫైన్, ఈ అప్లికేషన్ నా లోకల్లో రన్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, మన అప్లికేషన్ ఇస్ వర్కింగ్ ఫైన్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని డాకర్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి టూ డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఒకటేమో మన వెబ్ అప్లికేషన్, ఇంకోటేమో డేటాబేస్. ఓకే, సో ఈ రెండు కంటైనర్స్ కమ్యూనికేషన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ డాకర్ నెట్వర్కింగ్. ఓకే, సో మన ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి, ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే ఈ రెండు కంటైనర్స్ కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, సెకండ్ ఏంటి అంటే మనం ఫస్ట్ డేటాబేస్ సర్వర్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మన అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఒక డేటాబేస్ కంటైనర్ స్టార్ట్ చేసి రెడిస్
అండ్ ఈ పైన క్రియేట్ చేసిన నెట్వర్క్కి దీన్ని అటాచ్ చేస్తాం అనమాట. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, ఇది స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది ఆ కంటైనర్కి. ఆ ఐపీ అడ్రస్ని మనం మన అప్లికేషన్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్లో అప్డేట్ చేయాలి. ఎందుకంటే మనం ఇంతసేపు లోకల్ హోస్ట్ అని వాడాం, బట్ ఇప్పుడు ఆ కంటైనర్ ఐపీ చేంజ్ అయిపోతుంది, రైట్? సో అది అప్డేట్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తాం మనం మళ్ళీ, సో ఎప్పట్లానే మన అప్లికేషన్ని డాకర్ కంటైనర్ రన్ చేయాలి అంటే డాకర్ ఫైల్ రాయాలి కదా. సో ఆ డాకర్ ఫైల్ రాయాలి. అండ్ దెన్ ఆ డాకర్ ఫైల్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఆ డాకర్ ఫైల్ నుంచి ఒక ఇమేజ్ బిల్డ్ చేస్తాం. అండ్ ఫైనలీ ఆ ఇమేజ్ నుంచి ఒక కంటైనర్ స్టార్ట్ చేసి ఆ కంటైనర్ని ఈ నెట్వర్క్ అటాచ్ చేయాలి. అప్పుడు ఇట్ క్యాన్ రీచ్ ద డేటాబేస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే అప్లికేషన్ని మనం డాకర్లో రన్ చేద్దాం. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడం. ఓకే, సో నెట్వర్క్ క్రియేట్ చేయడం ఎలా, డాకర్లో డాకర్ నెట్వర్క్ క్రియేట్, క్రియేట్ నెట్వర్క్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో నేను టీ విజిటర్ నెట్వర్క్ అని ఇస్తున్నా. స్పెల్లింగ్ తప్పు. సో రైట్, సో మనకు ఒక నెట్వర్క్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, స్టార్టర్ రెడిస్ అండ్ అటాచ్ టు ద అబౌ క్రియేటెడ్. సో ఒక రెడిస్ సర్వర్ స్టార్ట్ చేస్తున్నా. డాకర్ రన్ మైనస్ ఐటి మైనస్, ఏం చేయాలి, పోర్ట్ మ్యాపింగ్ చేయాలి. ఎందుకు అంటే మన కంటైనర్లో 6379 రన్ అవుతుంది. సో అది మన లోకల్లో ఉండే 6379కి మ్యాప్ అవ్వాలి. 6379 టు 6379. దాని తర్వాత నేమ్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, మనం నేమ్ని ఐపీ అడ్రస్ బదులు వాడచ్చు. ఎందుకంటే ఐపీ అడ్రస్ చేంజ్ అయినా మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో లెట్స్ గివ్ ఎ నేమ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద నెట్వర్క్ దట్ యు ఆర్ కనెక్టింగ్ టు. సో విజిటర్ నెట్వర్క్ మనం ఇందాక క్రియేట్ చేసిన ఇది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు గివ్ ద రెడిస్ సర్వర్ ఇమేజ్ నేమ్. ఓకే, సో రెడిస్ ఇమేజ్ నేమ్. సో మనకి రెడిస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో మన సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి మనది, సో థర్డ్ స్టెప్ ఏంటి మనది, విజిటర్ యాప్లో ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని రెడిస్ కంటైనర్ ఐపీ అడ్రస్తో చేంజ్ చేయాలి, రైట్? సో ఇన్సేపు ఇక్కడ మనం లోకల్ హోస్ట్ యూజ్ చేసాం, బట్ ఇప్పుడు మనం కంటైనర్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇది వర్క్ అవ్వదు. సో ఇక్కడ మనం ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు ఫస్ట్. ఏంటి, మనం రన్ చేసిన రెడిస్ సర్వర్ది ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. బట్ దాంతో ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ మన రెడిస్ సర్వర్ రీస్టార్ట్ అయింది అనుకోండి, ఐపీ అడ్రస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో దాని బదులు మనం బెటర్ సొల్యూషన్ ఏమనుకున్నామంటే కంటైనర్ నేమ్ ఇవ్వచ్చు అనుకున్నాం. సో దట్ ఇస్ ద రీజన్ వీ గేవ్ ఎ నేమ్ టు అవర్ రెడిస్ కంటైనర్ కదా. సో మై రెడిస్ సర్వర్ అని నేను నేమ్ ఇచ్చాను కాబట్టి అది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, అండ్ మనం ఆల్రెడీ పోర్ట్ మ్యాపింగ్ చేసాం కాబట్టి సేమ్ పోర్ట్ ఉంటుంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా రైట్ ఏ డాకర్ ఫైల్ ఫర్ ద విజిటర్ యాప్. సో లెట్స్ క్రియేట్ ఏ డాకర్ ఫైల్. సో ఫస్ట్ మన ఏంటి, బేస్ ఇమేజ్. సో ఫ్రమ్ మన బేస్ ఇమేజ్ ఏమనుకున్నాం, నోడ్ అప్లికేషన్స్కి అయితే నోడ్ అనుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద వర్జన్, ఆల్పైన్. ఎందుకు అంటే ఆల్పైన్ ఈజ్ అ వెరీ లైట్ వెయిట్ ఇమేజ్ అనేసి. నెక్స్ట్ ఇన్స్టాల్ డిపెండెన్సీస్. సో డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసే ముందు మనం ఒక వర్క్ డైరెక్టరీ ఇవ్వాలి. ఎందుకు అంటే మన అప్లికేషన్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో సబ్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవడానికి. దాని తర్వాత వీ హ్యావ్ టు కాపీ, ఫస్ట్ టైం కాపీ చేయాలి ప్యాకెట్ డాట్ జేసాన్. ఎందుకు అంటే మనం ఈ ప్యాకేజ్ డాట్ జేసాన్ ఫైల్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయం కాబట్టి మనం ఇమేజెస్ మళ్ళీ రీబిల్డ్ చేసినా మనకి ఎన్పిఎం ఇన్స్టాల్ రన్ అవ్వకుండా. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ ఎన్పిఎం ఇన్స్టాల్ అండ్ దెన్ వీ హ్యావ్ టు కాపీ ఆల్ అవర్ రెస్ట్ ఆఫ్ ద ఫైల్స్. సో మన ఇన్స్టాలేషన్ ఆఫ్ డిపెండెన్సీస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, మనం స్టార్ట్అప్ కమాండ్. ఇట్ ఇస్ ఎన్పిఎం స్టార్ట్.
సో ఇప్పుడు మన డాకర్ ఫైల్ అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత స్టెప్ ఏంటి, ఒక డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు ఇంకో ట్యాబ్లో వెళ్ళి చూస్తున్నాను, ఎల్ఎస్ మన డాకర్ ఫైల్ క్రియేట్ అయింది. సో బిల్డ్ చేయడం ఎలా, డాకర్ బిల్డ్ మైనస్ టి, మనం ఒక నేమ్ ఇస్తాం మన ఇమేజ్కి, విజిటర్ యాప్, అండ్ ఎక్కడ మన డాకర్ ఫైల్ ఉందో ఆ బిల్డ్ పాత్ ఇవ్వాలి. సో కరెంట్ డైరెక్టరీలో ఉంది కాబట్టి డాట్. సో ఎన్పిఎం ఇన్స్టాల్ రన్ అవుతుంది. సో ఎన్పిఎం ఇన్స్టాల్ రన్ అయింది అండ్ ఫైనల్లీ మన ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. ఓకే, సో వీఆర్ డన్ విత్ ఫిఫ్త్ స్టెప్. సో లాస్ట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రన్ అవర్ కంటైనర్ అండ్ అటాచ్ టు ద క్రియేటెడ్ నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మన కంటైనర్ స్టార్ట్ చేద్దాం ఈ బిల్డ్ అండ్ ఇమేజ్ నుంచి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ డాకర్ రన్ మైనస్ ఐటీ. సో మళ్ళీ వీ హ్యావ్ టు డూ పోర్ట్ మ్యాపింగ్, ఎందుకు అంటే మన అప్లికేషన్ 9999లో రన్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ నెట్వర్క్, ఏది విజిటర్ నెట్వర్క్, అండ్ యూ హావ్ టు గివ్ అవర్ ఇమేజ్ నేమ్, విజిటర్ యాప్ మనం బిల్డ్ చేసిన ఇమేజ్ కాబట్టి. సో మన అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది మన డాకర్ కంటైనర్ రన్ అవుతుంది కాబట్టి అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వెన్ వీ ఓప్స్ హిట్ ద పేజ్ 1 రావాలి మనకి. ఓకే, సో 1 వచ్చింది, 3, 5, 6, 7, 8. సో ఇప్పుడు మన అప్లికేషన్ డాకర్ కంటైనర్లో రన్ అవుతుంది, రైట్? సో సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ యూజ్ నెట్వర్కింగ్ అండ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అప్లికేషన్ ఇన్ డాకర్. ఓకే, సో మళ్ళీ మనం ఒక సమరీ చూసుకుంటే ఫస్ట్ మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం. సో ఫైనలీ మనం ఈ ఆర్కిటెక్చర్లోకి వచ్చాం. ఎక్కడ అంటే ఒక డేటాబేస్ మాత్రం ఒక డిఫరెంట్ కంటైనర్లో, ఇంకా మన అప్లికేషన్ ఇక్కడ డిఫరెంట్ కంటైనర్లో, అండ్ తర్వాత మళ్ళీ మనం దాన్ని లోకల్లో రన్ చేసాం. సో దాని తర్వాత మనం డిఫరెంట్ స్టెప్స్ చూసాం ఈ అప్లికేషన్ డాకర్లో ఎలా రన్ చేయాలి అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్యూటోరియల్ మనం విజువలైజ్ చేసుకుంటే మన అప్లికేషన్ ఇలా ఉండింది. ఏంటి, ఒక అప్లికేషన్ కంటైనర్ స్టార్ట్ చేసాం, ఇంకో దాంట్లో రెడిస్ సర్వర్ కంటైనర్ స్టార్ట్ చేసాం, ఒక విస్టర్ నెట్వర్క్ క్రియేట్ చేసి రెండింటిని కనెక్ట్ చేసాం, అండ్ తర్వాత పోర్ట్ మ్యాపింగ్ చేసాం. ఇక్కడ 99 పోర్ట్ని లోకల్లో 999 పోర్ట్కి, ఇక్కడ 637 పోర్ట్ని మన లోకల్ 67 పోర్ట్కి కనెక్ట్ చేసి, అండ్ దెన్ ఫైనలీ ఎప్పుడైతే మనం లోకల్ హోస్ట్ 999 అని చెప్పి మన అప్లికేషన్ రీచ్ చేయడానికి ట్రై చేస్తే మనకి నంబర్ ఆఫ్ విజిటర్ వాల్యూ వచ్చింది. ఓకే, సో యా మనం నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే, మీరు ఇప్పటివరకు గమనించినట్టయితే మనం జస్ట్ ఒక 2 కంటైనర్స్ స్టార్ట్ చేయడానికి చాలా కమాండ్స్, చాలా థింగ్స్ చేసాం కదా. సో ఇలాంటివన్నీ చేయకుండా ఈజియెస్ట్ వేలో ఎలా మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేయొచ్చు అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో విల్ సీ హౌ టు యూస్ డాకర్ కంపోజ్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ యా లైక్ ఆల్వేస్, నచ్చితే వీడియో లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ.